चंपन की एवर चंपन वाल कहीं पार्टी सस्पेंड एप्डो शिरोमुंडन के नायक रेस मूड पदवल दलित मत दलित ओट मा दादा को ओटल वन सैड दूर आये गेल असंभव सर यह तेलुगुदेश पार्टी की माला तपुदेकोनी मैं तेलुगुदेश पार्टी तरफ पनचे चंद्रबाबु नायडु गारु अयिते ई राष्ट्रानिकि कापाडगलुगुतादु आयन गतंलो 2019 లో ఈ వైసీపీ చేసిన ఆ ఏదైతే కోడికత్తి డ్రామా గాని వివేకానంద రెడ్డి గారి డ్రామా గాని నవరత్నాలనే డ్రామా గాని ఈ మధ్యపాన నిషేధం సిపిఎస్ రోడ్ ఇలాంటి ఎన్నో కొన్ని జనాల మధ్య కట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఓడించడండి అయితే ఇప్పుడైతే చంద్రబాబును ఓడించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మరొక 5-6 ఎలక్షన్ల వరకు అసాధ్యం అండి తెలుగుదేశం పార్టీని జగన్ ఓడించడం అనేది ఓకే రాజేష్ మీ బర్త్ ఏమైనా కన్ఫర్మ్ అయ్యిందా లేదు సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఆఫర్ ఇచ్చినా ఆయనైతే తీసుకోలేదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎందుకంటే మీరు ఆ ప్రాంత వాసులే కదా పులివెందుల జమలమడుగు ఆయన తో మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి చేరిన ఎల్నియా పవన్ కళ్యాణ్ గారికి ఆఫర్లు సార్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మనసే ఆయన మరో మనసే ఇంకొకటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అది ప్రజలకు అందరికి తెలుసు దాన్ని మనం ఏదో ఇంకొకటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు డబ్బు ఇచ్చో ఇంకొకటి ఇచ్చో ప్రజలను కొనుక్కునో వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే ఎలా ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు చెప్పేటంటే ఎలా ఉంటాయంటే వాళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్యంగా గెలిచినట్టు ఎదుటోళ్ళు గెలిస్తే ఏదో మభ్యపెట్టో ఇంకోటో ఇంకొకటో చేసినారని చెప్పే వాళ్ళ మాటలు ఏదైతే ఇప్పుడు పోలవరం గురించి ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు చెప్పారో 2019 ఎలక్షన్ల ముందరి వరకు పోలవరం పనులు ఎంతైనాయి ఎంత ఖర్చు పెట్టారు అంతకుముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం పనులు ఎంతవరకు వచ్చాయి ఇప్పుడు ఏమొచ్చాయి 2019కి ముందర ఏంటి 2019 తర్వాత ఏంటి అంటే ఆ తర్వాత జరిగిన పనులను సమీక్ష చేసుకొని ఆయన పబ్లిక్ గా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనితీరును చెప్పగలిగితే ఆయన క్లారిటీగా ఉన్నట్టు అంతకుముందు మాత్రమే చెప్పి ఇప్పుడు చెప్పకుంటే ఏదో సభ పెట్టి చెప్తా అంటాడు కాబట్టి ఎస్ తప్పేం లేదు చెబితే అది మాకు కూడా చాలా మంచిది ఎందుకంటే జనసేన మాట్లాడిందట నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన అంశం కేంద్రంతో వాళ్ళు మాట్లాడారు అక్కడ అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు చూస్తారట ఆ పనులు ఎంతవరకు వచ్చినాయని ఆ తర్వాత కొవ్వూరులో భారీ బహిరంగ సభ ఇది మీకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి కదా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అది ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మేలని అనుకుంటాను ఆయన ఏమన్నా మాకు వ్యతిరేకంగా చేయాలనుకున్నా నేనైతే మేమైతే మేము చేసిన పనులు మాత్రమే చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో ఏదో ఈ రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని మీద కోపంతోనో అసూయతోనో ద్వేషంతోనో దించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా ఏదైతే స్కిల్ కుంభకోణంలో 371 కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లలోకి వచ్చాయని ఈడీ ఏదైతే సిఐడి దర్యాప్తు చేస్తా ఉందో దాని గురించి ఏ రోజైనా మాట్లాడిన చరిత్ర ఉందా అమరావతి గురించి మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతి ప్రాంత రైతుల భూములను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు లోన్లు తెచ్చి దాంట్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2,000 కోట్ల రూపాయలు పిఏ శ్రీనివాస్ అకౌంట్ లోకి శ్రీనివాస్ మూర్తి అకౌంట్ వేసుకుంటే దాని గురించి అడిగిన చరిత్ర ఏమైనా ఉందా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అసంబద్ధుడని మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థుడే నాడు నేడు ద్వారా స్కూళ్లను అభివృద్ధి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థుడే ఎస్ మీరు మాట్లాడే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు గ్రామ సచివాలయాన్ని తీసుకొచ్చేందుకు రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి ప్రజల దగ్గరికి మేము పాలన తీసుకొచ్చినందుకు నిజంగానే అసమర్థుడే ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా చంద్రబాబు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఆడే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధాలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మేము ప్రజలకు 2019 ఎలక్షన్ ఏదైతే హామీలు నెరవేర్చే ప్రజల దగ్గరికి వెళ్తామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళు గతంలో ఎక్కడైనా పనిచేసి ఉంటే అది ఏదైనా
నువ్వు గట్టిగా నీకుండేంత కోపము, నీకుండేంత కోపం పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యేవాడు. నీకున్నంత కోపం పవన్ కళ్యాణ్ గారికి లేదులే. నీకున్నంత కోపం పవన్ కళ్యాణ్ గారికి, నీకున్నంత పౌరుషము పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఎమ్మెల్యే అయ్యేవాడు. లేదు కాబట్టి ఎమ్మెల్యే ఎప్పుడు గెలవలే. ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు అండి, కానీ 16 ఏళ్ళు జైలుకి అయితే వెళ్ళదండి. హనుమంత్ రెడ్డి గారు అన్నా రాజేష్ అన్న, ఇవన్నీ మనము ఏదో ఇప్పుడు పార్టీ మార్గాల కోసం మారుతున్నారు కదా, అవన్నీ తప్పు ఓకే. తర్వాత 16 ఏళ్ళు శ్రీరాస్ శ్రీరాస్ ఒక నిమిషం అండి, పౌరుషంగా పోతున్నాడు అండి. పౌరుషాల గురించి మాట్లాడకండి హనుమంత్ రెడ్డి గారు, ఎటకారంగా ఉంటుంది, నవ్వు వస్తుంది నాకు. ఏమని ఏమని మాట్లాడొద్దండి, ఏమని మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తానంటారా, ఏం ప్రశ్నిస్తారయ్యా, ఏం వాదాయ వాణిని ఎందుకు ఎక్కలేదు, మీరు ఏదో మాట్లాడుతూ ఇంకొక ఓకే అయ్యా శ్రీనివాస్ గారు, ముక్తా శ్రీనివాస్ గారు, నీకున్నంత పౌరుషం, నీకున్నంత తెగువ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఎమ్మెల్యే అయ్యేవారు. ఓకే లాలూకి పడే మనస్తత్వం పవన్ కళ్యాణ్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక నిమిషం. హనుమంత్ రెడ్డి గారు, రాజేష్ సింపుల్ గా కన్క్లూడ్ చేయండి. ఏం లేదండి, అంటే ఆయన పౌరుషం అంటే నిజాయితీగా బతకటం, పౌరుషం అంటే ఏ తప్పు చేయకుండా ప్రజాధనం దోచుకోకుండా జైలుకి పోకుండా చెప్పకూడదు తినకుండా బతకటం పౌరుషం. అంతేగాని ఎమ్మెల్యే అవ్వటం లేకపోతే మరోటి చేయటం పౌరుషం అనుకుంటున్నారండి మా ఎవరో హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు దయచేసి అలాంటి పౌరుషాలు అయితే మాకు వద్దండి, మేము నిజాయితీ బతుకుతాం, నిజాయితీగానే ఉంటాం. దాన్ని పట్టుకుని విమర్శించే స్థాయి మీద ప్రజలు ఇంకా ఓటీఆర్ ఇలాంటి వాళ్ళకి ఏదో నమ్మకం సాగు మీరు మాట్లాడతారు. ఏ బాబు మీకు మెంటలా ఏమన్నా ఓటు తప్పి చేస్తా అయ్యా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అత్యాయత్నం దాన్ని మీరు కోడి కత్తి చేసి అంటా ఉంటే మీ యొక్క తెలుస్తా ఉంది, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అత్యాయత్నం. అప్పుడు మీరే కదా ప్రభుత్వం అధికారంలో ఉండేది, మీరు మీరు సంకరించిన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నది, వివేకానంద చంద్రబాబు నాయుడు గారి కదా ముఖ్యమంత్రిగా ఉన్నది, ఏం చేశారు అంటున్నా, అప్పుడు ఏం పీకారు అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు అంటున్నా. ఇలా తప్పుడు మాటలను తప్పుడు విషయాలను ప్రచురించేది మీరు తప్ప, మీలాంటి ఇప్పుడు ఏదైతే మహాశయన రాజేష్ గారు మాట్లాడుతూ గతంలో ఏం మాట్లాడా మనం ఇప్పుడేం మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. నువ్వు ఒక్కనివి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకంగా పోయినంత మాత్రమే నీ యొక్క లబ్ధి కోసమో లేకుంటే నీకు పదవి రాలేదనో పోయినంత మాత్రమే మాకేం నష్టం జరగలేదు. 50% రాజ్యాంగ పదవుల్లో రాష్ట్రంలో హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు ఓకే పర్సనల్ గా వదిలండి. రాజేష్ అయితే పొత్తుల మీద ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా, సింపుల్ గా చెప్పండి, ఎప్పుడు అవకాశం సార్? మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం అండి, త్వరలో వస్తుందని భావిస్తున్నాం సార్. ఆ ఇన్ఫర్మేషన్ ఏం లేదా రాజేష్ దగ్గర? ఏం లేదు సార్, ఇంకేం లేదు, డిసైడ్ చేస్తారు సార్. రైట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్.